ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అవును, మీకు ఇప్పుడు కోటరామకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఫస్ట్ హిట్ ఇచ్చింది కోటరామకృష్ణ గారు కదా. ఆగుతే ఫస్ట్ పిక్చర్ ఏడుకొండలో వెంకటరావు ఇది ఉన్నట్టుంది క్యారెక్టర్ వెంకటరత్నం అంకుశంలో మనుషులు గురించే కాదు పందులు గురించి పైకి వచ్చి నేను డొచ్చా ఏం చెప్తున్నావు అది. మీ మా కోటరామకృష్ణ గారు దాని తర్వాత హీరోగా విషయానికి వస్తే రాజశేఖర్ గారి సినిమాల్లో ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ లో ఉన్నాయి సార్. ఈ ప్రశ్నకు బదిలేది ఫస్ట్ పిక్చర్ అండి, రాజశేఖరే హీరో. అవును, అయితే నేను టప్ప టప్ప డైలాగులు చెప్తున్నా. ఫస్ట్ పిక్చరు చప్పట్టు కొడుతున్నారు ప్రతి షాట్కి, ఏంటి చప్పట్టు కొడుతున్నాయని రాజశేఖర్ వచ్చి చూస్తున్నాడు నిలబడి. అరే ఈయన బల చేస్తున్నాడే అన్నాడట, నన్ను వచ్చి చాలా బాగా చేస్తున్నావు బాబు ఏం చేస్తారు మీరు అది అని ఇంట్రడక్షన్లు అయినాయి. వాళ్ళు నాకు నేను ఆఫీసర్ అని తెలిసి ఏమైనా షాన్బాగ్ నుంచి వస్తావు కదా మాకేమైనా టిఫిన్లు ఇదేవా అక్కడ నుంచి అంటే నన్ను ప్యాక్ చేయించుకొని పోయేది స్కూటర్లో పెట్టుకొని. ఓకే ఓకే. ఆ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది, ఆహుతి యూనిట్ దిగింది పద్మాలయ స్టూడియోకి. ఈ రాజశేఖర్ చెప్పనే చెప్పిండు, ఇట్ట ఒక అబ్బాయి భలే చేస్తున్నాడు మీకు ఎంత నచ్చుతాడో. అరే ఏం పెర్ఫార్మెన్స్ అది, టక్కని లేదండి డైలాగ్ టకా టకా చెప్పేస్తున్నాడు అని చెప్పితే పిలిపించి అన్నాడట. నన్ను పిలిస్తే పోయినా, బాగా చేసినావు కదా ఈ ప్రశ్న బదిలో బాగా చాలా బాగా చేసావట రాజశేఖర్ చెప్పాడు. చంపేద్దాం మనం ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ కోటరామకృష్ణ సార్ చేస్తా సార్ పేజీన్నర డైలాగ్ ఒకటే షాట్ పెట్టిండు ఫస్ట్ డే ఆహుతి. ఏదో నా పొలం పాయింట్ ఉంది, నా అత్తోరు పాయింట్ ఉంది, ఆ అత్తోరు పాయింట్కి ఈ పాయింట్కి ఎంత, ఈ పాయింట్కి ఆ పాయింట్కి ఎంత, అది ఒకసారి కోటరామకృష్ణ గారు చేసి చూపించి చేద్దామా అన్నాడు. అంటే చూసి చేద్దాం సార్ అన్న. మానిటర్ కూడా లేదు చేయటమే చేద్దాం సార్ చూసి అంటే సార్ చూపించిండు కదా చూద్దామా అన్నాడు అన్న. చేద్దామా అన్నాడు, చేద్దాం సార్ చేద్దామా. ఏంటి టేక్ చేద్దామా చేద్దాం సార్ చూసుకున్నావా పోర్షన్ నాకు రాగానే ఇచ్చారు సార్ చూసుకోమన్నారు చూసుకున్నావు ఓకే పేజీన్నారా అనగానే శ్యాంబాబు గారు ఎక్కడైతే అక్కడ నుంచి మళ్ళీ చేసుకున్నాము అంత కాన్ఫిడెంట్ అంటున్నాడు కదా మనం ఆల్రెడీ ఇద్దరు ఆల్రెడీ పెట్టేసినాము చేస్తే చూద్దాం టేక్ ఒకటే టేక్లో చే పేజీన్నర డైలాగ్ కోటరామకృష్ణ గారు ఎట్లా చేశాడో అట్లా చేసిన క్లాప్స్ ఇక అబ్బా ఎంత మెచ్చుకుండు ఇక మెచ్చుకోవటం అంకుశం అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా ఇంకా దంచుతూనే ఉన్నా. గ్రేట్ అండి. మీ మామూలుగా పెయిరింగ్ స్టార్ట్ అయింది కోటగారిది దీని నుంచి బొబ్లి వంశం బొబ్లి అక్కడి నుంచి కానీ పెయిర్ పెయిరు పెయిరు మామగారు మామగారు అదే ఇప్పుడు నాకు అది గుర్తొస్తున్నా పడుకుండా లేపానా నా చూసే ఏమరా ఇక్కడ ఏదో గుడ్డ పిల్ల కనపడితే మూతి దృష్టికి గీడన్నా పెట్టినరా అంటాడు. ఇదేనారా ఇదే అన్న నా డ్రెస్ అని అక్కడనే తీసి పెట్టుకుంటుంటాడు. ఇవన్నీ సొంతం అప్పటికప్పుడే స్క్రిప్ట్ లేదు అప్పటికి స్క్రిప్ట్లో ఉంది కానీ ఇంప్రూవైజేషన్ ఇదే నాది అని పెట్టుకోవటం అని కూడా ఇక్కడనే పెట్టుకుంటా గోసి అని రాసి ఉంటుంది అందులో ఉండదుగా ఫ్లో ఫ్లో అంతే. అంటే మామగారికెల్లా నేను అయిపోయింది మనం పాస్ అయిపోయినాం అసలు దంచుడే దంచుతున్నాము ఇక దాంట్లో అసలు అమ్మా అమ్మవు అని పిలవాల అడుక్కోవటం నేను వెరైటీగా ఎట్లా బాగుంటుంది అని బాగా ఆలోచించి అంబే అన్న చాలా బాగుంది ఇదే అని అన్నారు. ఏ కాదు సార్ నేను అనుకుంటున్నా ఇట్టంటే బాగుంటుందా ఇట్టంటే బాగుంటుందా అంటే లేదు ఇది చాలా బాగుంది ముచ్చల సుబ్బయ్య గారు కదా ముచ్చల సుబ్బయ్య మోహనం బాబు మోహనం ఇది బాగుంది చాలా బాగుంది ఇక అంబే అని పెట్టి పారేసి దీనిలో కూడా మీది పక్కన బెర్రలు పెట్టేసి ఇవన్నీ అదంతే చిన్నరాయుడంతే పెదరాయుడంతే చిన్నరాయుడు మీద డౌట్లు
డౌట్ ఉంది. సింజన సత్యనారాయణ మా జన్మ ధన్యం అంతే. కాంబినేషన్ ఎన్ని చేసేసారు? ఒక 60 సినిమాలు చేసింటారా? ఎక్కువ చిన్న సినిమాలు బతికించిన ఉంట మేము, చిన్న సినిమాల వల్లని బతికించిన ఉంట. 3 వారాలు ఆడితే సినిమా డబ్బులు వచ్చేటి అంట. అవును. 5 వారాలు మినిమం ఆడేటి మేము ఉన్న ఏ సినిమా అయినా సరే మా కామెడీ కోసం. అవును. సినారాయుడు ఫెయిల్ ఫ్లాప్ బట్ మీ ట్రాక్ హిట్. మా ట్రాక్ హిట్ 50 రోజులు. మామూలు ట్రాక్ అండి. గడదను గడదను బావు మీ కోట గారు మొన్న కుక్కలు తరుగుతుంటే నేను పరిగెత్తుకొచ్చి అన్న 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 అని అరే అంత బాగా చేసిందండి నేను. ఓకే ఆ నడక గిడక అంటే మీ అంటే నేను డ్రెస్ చేసుకున్నాక బంధువులు ఎవరినో చూసిన నేను కొంచెం పాప అంటే ఎర్రిబాగులోడు బంధువులు ఇట్లా ఏలాడుతుంటాయి అన్నమాట. నాకు అది గుర్తొచ్చింది ఈ బంధువులకు ఏదైనా చేయాలా అని చూస్తే బంతిపూలు ఉన్నాయి. ఒక బంతిపువ్వు కోసి ఈ కింద 2 బొందులు ఉన్నాయి కదా, ఒక బొందుకు కట్టినా ఇది ఎట్టుంది. నేను ఇది తనుకుంటూ తిరుగుకుంటూ అన్నా ఇప్పుడు అది అది కదన్నా ఇది ఇది కదన్నా అని ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ మాట్లాడితే ఎట్టుంటుంది అని ప్లాన్ చేసుకొని పువ్వు కట్టిన. ఏంట్రో పువ్వు కట్టినావు అన్నాడు. ఊతగానే ఎట్టుంటుందని కట్టినా అన్న. బాగానే ఉంది రోజు అన్నాడు కోట. ఇక నేను స్టైల్ కట్టా ఇప్పుడు అన్న మామిడి పండు మామిడికాయ ఇప్పుడు ఇది ఇది అది అది ఇప్పుడు ఇదేంటి అన్న అంటాను తిప్పుకుంటా పువ్వుని కొబ్బరికాయ. ఆ బంధువుకు కట్టిన పువ్వు తిప్పుకుంటూ మాట్లాడటం అట్లా ఒకళ్ళకి మించి ఒకళ్ళు యాక్టింగ్ అసలు మామూలు కదా. అంటాడు అరే రిహార్సల్ ఏం చేసినావు అదే చేయాలా నా కొడుకు నువ్వు అయ్యి చేసేస్తావు అన్నాడు. నువ్వు కూడా అయ్యే చెయ్యి అంటే ఇద్దరం ఒట్లు పెట్టుకునేది ఆడికి పోయినాక లటక్కను ఒకటి అనేటోడు తెలుసులే అని నేను ఒకటి వేసి పరేసేది. నా చూపులోనే కనిపెట్టేటోడు నేను వేసిందని తెలిసిపోయింది వీడికని ఏదో పడుతుంది మళ్ళీ నెక్స్ట్ అని అట్లా ఎన్ని కౌంటర్లు ఒకటి వేస్తే 2 వేసేది నేను అప్పటికప్పుడే. అది వర్కౌట్ అయింది సార్ బాగా ఆన్ స్క్రీన్. బాగా మీ ఇద్దరు తర్వాత ఇంకొక కాంబినేషన్ అని చెప్పుకోవడానికి బ్రహ్మానందం గారిది మీది కూడా పెదరాయుడు గారు అట్ట కూడా మా నేను నాకు కొడుకుగా అవును వంశానికి కూడా ఏదో బాలకృష్ణ గారి సినిమాలో నాకు కొడుకు అవును నాకు ఇద్దరు భార్యలు డ్యూయల్ కూడా చేశారు. అవును డ్యూయల్ కొడుకు డ్యూయల్ కొడుకులు అవును. బాలకృష్ణ గారు కూడా చాలా ఉన్నాయి బ్రహ్మానంద నాయ కూడా హిట్లు ఉన్నాయి బాగా. అయితే సినిమా ఇండస్ట్రీ మాకు ఒక పేరు పెట్టింది ఇది చాలా పెద్ద సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అని నాకు మెడ్రాస్లో వచ్చింది అటు టాపిక్ జంటలు. ఓకే రేలంగి రమణారెడ్డి జంట వాళ్ళు మామ అల్లుళ్ళు చేసిన ఇక రకరకాలు. దాని తర్వాత అల్లు రామలింగయ్య రాజుబాబు తర్వాత అల్లు రామలింగయ్య రాఘగోపాలరావు తర్వాత ఇక అది బాగా కంటిన్యూ అయినాయి అల్లు రామలింగయ్య రాజుబాబు అల్లు రామలింగయ్య రాఘగోపాలరావు ఈ దంచుతూ దంచుతూనే సుత్తి దంట ఒకటి ఒకటి వచ్చింది సుత్తి దంట. దాని తర్వాత బాబు మన కోట దంట. అయితే మిగతా జంటలతోటి సినిమాలు ఆడలే అవును కానీ సినిమాలో కామెడీ హెల్ప్లు సరిపోయింది కానీ ఏ జంటతో కూడా సినిమాలు ఆడలే. అవును మా జంటతో సినిమాలు ఆడినాయి. అవును సినిమా ఫ్లాప్ అయినా కూడా సినిమా ఆడిందంటే మా జంటేనంట ప్రొడ్యూసర్లను కాపాడిన జంట అంట. అవును కనుక నెంబర్ 1 జంట ఇన్ని జంటల్లో మీదే బాబుమోహన్ అవును అని అన్నాడండి ఓ ప్రొడ్యూసరు. ఇది ఇండస్ట్రీ మాట నేను చెప్పేది. ఒకసారి ప్రొడ్యూసర్ కనుసూచిలో కామెడీ సరే ట్రాక్లు సరిగా ఉండట్లేదు హీరో హీరోయిన్ల మీదనే కామెడీ పెడుతున్నారు అది ఇదని టాపిక్ వచ్చి మాట్లాడుకొని కామెడీ జంట అంటే కోట శ్రీనివాసరావు అని డిసైడ్ చేసేటట్ మేమే నెంబర్ 1 జంట అంట ఈ జంటల్లో. తర్వాత కూడా ఎక్కువ రాలేదు ఇంకా పేర్స్ రాలేదు ఎక్కడ